నవరత్నాల పేరుతో సామాన్య ప్రజలను నట్టెట్టా ముంచిన జగన్ను ఓటుతో తరిమివేయాలని పిలుపునిచ్చారు రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులు. 5 ఏళ్ల పాటు న్యాయమంచకపాలన సాగించిన జగన్ను సాగనప్పాలని ప్రజలను కోరారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహల్ మండలంలో కాలువ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్దంలో ధర్మాన్ని గెలిపించే బాధ్యత ఓటర్లపై ఉందన్నారు. భూ కుంభకోణాలు చేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను సీఎం జగన్ తీసుకువచ్చారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ సూపర్ 6 పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఇసుక దొరకకుండా చేశాడు. అక్కడి మద్యంతో పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాటి పాడుకుంటా ఉన్నాడు. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను మళ్ళీ ఓట్లు అడిగేకి వస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ మొహం పెట్టుకొని మాట ఏమైంది? మాటి మాటికి మనవు నింపి ఒక తిరోగమన వాడి నువ్వు, ఒక నయవంచకుడు, నమ్మక ద్రోహి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రాన్ని, మన వల్లే మన పిల్లల్ని ఎవరూ కాపాడలేరని కూడా చెలగాటి పాడుకుంటా ఉన్నాడు. ఒక దయనీయమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్.